మీకు అడ్వాన్స్డ్ స్టేజ్ బాల్డ్నెస్ ఉంది మీ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ట్రాన్స్ప్లాంట్ అనేది మీరు ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ కన్సిడర్ చేస్తుంటే, మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని రోజులు ఉంటుంది ఇది, అంటే ఈ ట్రాన్స్ప్లాంట్ ఒకసారి చేయిస్తే మళ్ళీ చేయించుకోవాలన్నా తర్వాత ఎన్ని సంవత్సరాలు వర్క్ అవుతాయి, పర్మనెంటా కాదా, చాలా కామన్ క్వశ్చన్ ఇది. సో ఈ ట్రాన్స్ప్లాంట్ చేసే మెకానిజం ఏంటంటే, మనం ఎక్కడైతే పర్మనెంట్ రూట్స్ ఉంటాయో స్పెషల్గా మన బ్యాక్ ఆఫ్ హెడ్లో నుంచి తీసుకొని ఎక్కడైతే మనకు థిన్నింగ్ ఉందో అక్కడికి రిప్లేస్ చేస్తాం. సో పర్మనెంట్ రూట్స్ అనేది వాటి మీద జనరల్గా ఈ హార్మోనల్ ఫంక్ హార్మోనల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి అవి అంతే స్టేబుల్గా చాలా సంవత్సరాలు ఉంటాయి. మీరు కనుక 30s కనుక మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే, ట్రాన్స్ప్లాంట్ హెయిర్ వరకు మేము 100% అట్లీస్ట్ ఒక 20 ఇయర్స్ గ్యారంటీ ఇవ్వగలుగుతాం. కాకపోతే దీంట్లో వచ్చిన ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మీ ఒరిజినల్ హెయిర్ ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెయిర్స్ ఉన్నాయో అవి థిన్ అయ్యే ప్రాసెస్ ఆగదు. సో దాని కొరకు ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మీ రిజల్ట్ కనుక లాంగ్ టర్మ్ మెయింటైన్ అవ్వాలంటే, మీరు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడితే, ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్తో పాటు మీ ఒరిజినల్ హెయిర్ కూడా ఏదైతే థిన్ హెయిర్ ఉన్నాయో అవి కూడా గ్రోత్ బాగుంటాయి. సో రిజల్ట్ అనేది అప్పుడే బాగుంటుంది. సో పర్మనెంటా నాన్ పర్మనెంటా కంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా మీ డాక్టర్ అడ్వైజ్ చేసినట్టు కొన్ని స్ప్రేస్, కొన్నిసార్లు కొంతమంది ట్యాబ్లెట్స్, కొన్నిసార్లు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, కొన్నిసార్లు కాంబినేషన్స్, అది పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది, చాయిసెస్ని బట్టి ఉంటాయి. అందులో చాలా చాయిసెస్ ఉంటాయి. మీకు ఏది సూట్ అనేది మీ డాక్టర్తో ఒకసారి డిస్కస్ చేసి కనుక చేసుకోగలిగితే మీ రిజల్ట్ని చాలా సంవత్సరాలు, అంటే మనకు 10 ఇయర్స్ తర్వాత టెక్నాలజీ ఇంకా చేంజ్ అవ్వచ్చు, ఇంకా బెటర్ టెక్నాలజీస్ వస్తాయి, కనీసం ఒక డికేడ్ నుంచి హయ్యర్గా మనం రిజల్ట్ని లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ట్రాన్స్ప్లాంట్లో థిన్నింగ్ అనేది జనరల్గా రాదు. దాంట్లో మెయిన్ టెక్నిక్ మీరు చేసుకునే ప్లేస్, సర్జన్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డోనార్ ఏరియా, సేఫ్ డోనార్ ఏరియాని చూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను తక్కువ కాస్ట్ అవుతుందని చెప్పేసి రాంగ్ ప్లేస్లు చేసినప్పుడు, సేఫ్ డోనార్ ఏరియా కాకుండా వేరే ఏరియా తీసుకున్నప్పుడు అది థిన్నింగ్ చాలా ఫాస్ట్గా అయింది. సో మీరు ఎంచుకునే డాక్టర్ కానీ, మీరు చూజ్ చేసుకునే ప్లేస్ కానీ కరెక్ట్ డాక్టర్ని కరెక్ట్ ప్లేస్ని చూజ్ చేసుకుంటే మీకు ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండవు.